हाय फ्रेंड्स, वेलकम टू अवर लवली किचन गोगुल किचन किचन रुचिकरमైన ఆరోగ్యకరమైన వంటల కోసం గోగుల్ కిచెన్ గోగుల్ కిచెన్ రుచికరమైన పచ్చడిని సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక సొరకాయని తీసుకొని శుభ్రంగా ఉప్పు నీటిలో కడిగి దాని పై తొక్కును తీసి పక్కన పెట్టుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు చూసినట్లయితే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 10 పచ్చిమిరపకాయలు, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడెక్కనివ్వాలి. తర్వాత దానిలో కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయల్ని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు నూనెలో వేసేటప్పుడు కట్ చేసుకోవాలి మధ్యలోకి, లేదంటే ఒక పిన్తో మధ్యలో అన్న చీల్చుకోవాలి, లేకపోతే ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు పేలే అవకాశం ఉంటుంది. సో ఇలా ఫ్రై చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయల్ని వేరొక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇదే నూనెలో మనం ముందుగా తీసి పెట్టుకున్నటువంటి సొరకాయ పై తొక్కును కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తరువాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. మరి ఎక్కువగా ఫ్రై చేయకూడదు, ఒక 10 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. సో ఈ విధంగా మగ్గినటువంటి సొరకాయ తొక్కుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఇక్కడ పులుపు ఇష్టపడేవారు కొంచెం చింతపండు వేసుకోవచ్చు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నేను దీనికి సరిపడ పులుపుని నేను లాస్ట్లో నిమ్మరసం వాడుతాను, అందుకని ఇక్కడ నేను చింతపండు తీసుకోలేదు. ఇది మరీ ఫైన్ పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా అయితే సరిపోతుంది. సో ఈ విధంగా నలిగిన తర్వాత దీంట్లోకి ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి సొరకాయ పై తొక్కును కూడా వేసుకోవాలి. ఈ సొరకాయ పై తొక్కు మెదకడానికి కొంచెం టైం పడుతుంది, ఒక 4-5 సార్లు వేసుకుంటే సరిపోతుంది. చాలామంది తొక్కే కదా అని తీసి పడేస్తూ ఉంటారు, కానీ ఈ పై తొక్కులో మన ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటి చాలా పోషక విలువలు ఉన్నాయండి. మంచి ఫైబర్ ఉంటుంది, మంచి విటమిన్స్, మినరల్స్, ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచిగా కూడా ఉంటుంది. ఈ విధంగా పేస్ట్ అయిన తర్వాత ఒక 1/2 నిమ్మ చెక్క, ఇక్కడ నేను ఒక 1/2 లెమన్ తీసుకున్నాను, ఆ నిమ్మరసాన్ని కూడా లాస్ట్లో యాడ్ చేసుకుంటున్నాను. నిమ్మరసం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, దానికి బదులు మీరు చింతపండు కూడా వాడుకోవచ్చు. అంతేనండి, ఎంతో రుచికరమైన ఆరోగ్యవంతమైన సొరకాయ తొక్కు పచ్చడి మీ ముందు రెడీగా ఉంది. ఈ పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది, ఆ టేస్టే వేరండి. ఇంకెందుకు ఆలస్యం, చూస్తుంటే నేను ఊరూరిపోతుంది కదా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి రుచిని ఆస్వాదించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.